కథావాణికి స్వాగతం అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపత్ర రావుని ఈరోజు మీకు నేను అడకత్తెరలో పోకచొక్క అనే కామెడీ కథను వినిపించబోతున్నాను శీర్షిక మీది కథ నాది అంటూ నేను సమర్పిస్తున్న కథలలో ఈ కథ పంతొమ్మిదవది ఈ శీర్షికను ఇచ్చిన వారు హైదరాబాద్ నుంచి శ్రీమతి పొబ్బరాజు వాణిగారు వీరు స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులో మేనేజర్గా పనిచేసి పదవీ విరమణ చేశారు వాణిగారు నాకు మొదట ఇచ్చిన శీర్షిక అడకత్తెర దానికన్నా అడకత్తెరలో పోకచొక్క అన్న అందమైన పలుకుబడిని పేరుగా తీసుకుంటే కథకు అందం నిండుతనం వస్తాయని నాకు ఒక కామెడీ కథ రాయటానికి అవకాశం వస్తుందని అనిపించి వెంటనే వాణిగారిని వాట్సాప్లో సంప్రదించి ఆ పేరుతో ఈ కామెడీ కథ రాశాను ఇది ఈ శీర్షిక వెనుక ఉన్న ఒక చిన్ని ఫ్లాష్ బ్యాక్ ఇంకా త్వరగా కథలోకి వెళ్ళిపోదాం కథ పేరు అడకత్తెరెలో పోకచొక్క కామెడీ కథ మా ఆవిడ చాలా షార్ప్ కత్తి అంటారు అందరూ నేను మాత్రం కత్తెర అంటాను మా నాన్న కూడా మా అమ్మను అదే మాట అంటాడు ఒక భర్తగా ఆయన భార్యతో ఆయనకేం ఉన్నాయో మరి దాంతో మన ఇంట్లో రెండు కత్తెరలు అన్నమాట అనుకున్నాం మా నాన్న నేను ఇద్దరం కలిసి టోటల్గా కానీ ఆ తర్వాత ఇంకొన్నాళ్ళు జీవితాన్ని అనుభవించి అనుభవించి కష్టాలలో బాగా రాటుదేలిపోయాక వేదాంతం లో నుంచి తన్నుకొని వస్తుంటే అప్పుడు తత్వం బోధపడి అవి రెండు కత్తెర్లు కాదు ఒకటే అన్న విషయం తెలిసొచ్చింది అంటే ఒక బాధ తొలగిపోయినట్టేనా అని అలా తొందరపాటు నిర్ణయాలకు వచ్చేయకండి అలా ఎందుకంటున్నానంటే ఒక అరలో రెండు కత్తులు ఇమడవు అన్న సామెతను అబద్ధం చేస్తూ మా అమ్మ మా ఆవిడ ఒకటై ఇద్దరూ కూడా పలుక్కొని ఓ ఫైన్ మార్నింగ్ అడకత్తెరగా మారిపోయారు అందుకే అడకత్తెలో పోకచొక్క అన్నది మనకు ఒక నానుడి అయి కూర్చుంది పలుకుబడులు అనేవి ఊరికే పుట్టవు ఎవడో ఒకడు అనుభవజ్ఞుడు పుట్టిస్తేనే పుడతాయి నా ప్రస్తుత అనుభవం ఏంటంటే మా సంసారం అనే కత్తెరలో ఒక పక్క పదును మా అమ్మ మరో పక్క పదును మా ఆవిడ మధ్యలో నన్ను పోకచెక్కను చేసేశారు అని మాటల్లోనే అదిగో మా అమ్మ ఇటే వచ్చేస్తోంది వంటింట్లో ఉన్న నన్ను చూసి ఏరా బడుద్దాయే ఏం చేస్తున్నావు తెల్లవారిందో లేదో అప్పుడే పెళ్ళం కొంగు పట్టుకుని తిరుగుతున్నావా అంటూ మా అమ్మ వేసిన కేక నా చెవుల్లో బుల్లెట్లా పెళ్ళింది దాంతో కంగారు పడిపోయి లేదమ్మా వస్తున్నా అన్నాను ఇంతలో వెనక నుంచి మామిడ వెళ్ళండి వెళ్ళండి వెళ్ళి మీ అమ్మ కొంగు పట్టుకొని తిరగండి ముప్పై ఏళ్ళు వచ్చినా ఇంకా మూడేళ్ల కుర్రాళ్ళ మీరు అమ్మచాటు బిడ్డే మరి ప్రత్యేకంగా మీకంటూ ఒక వ్యక్తిత్వం ఉండి అడిస్తేగా అంది ఆ మాటను తను అలా అనగానే టక్కన ఆగిపోయాను ముందుకు వెళ్ళలేను వెనక్కి మళ్ళలేను తల పెళ్ళామా ముందు నొయ్యి వెనక గొయ్యి బానంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకు అయినట్టు పెద్ద పర్సనాలిటీతో ఐరంకెల జీతం తెచ్చుకునే ఆఫీసర్ పోస్ట్లో ఉన్నవాణ్ణి అయినా ఇద్దరు ఆడవాళ్లకు ఎంత లోకువైపోయానో అనుకున్నాను సెల్ఫ్ పిట్టితో సోఫాలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వుతున్న మా నాన్నను చూస్తుంటే ఒళ్ళు మండింది నాకు నా వంతు అయిపోయింది ఇప్పుడు నీ వంతు అన్నట్టు ఎట్టా చూస్తున్నాడో ఎగతాళి చూపులతో ఇది ప్రతి మగవాడికి ఎదురయ్యే కామన్ ప్రాబ్లం అని పైగా గొడుగుతున్నాడు కూడా ఒడ్డున పడ్డవాడు హమ్మయ్య అనుకుంటాడు ఇంకా నీళ్లలోనే మునిగిండి ఈతరానివాడు గిలగిలా కొట్టుకుంటాడు నాన్న ఎందుకలా నవ్వుతావు ఏదన్నా తరుణోపాయం చూపించు అన్నాను ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటూ నాన్న నాకు నాన్నైనా అలా కనిపించడు మా ఇద్దరిని వాళ్ళు మీరు అన్నదమ్ములా అని అడుగుతారు మేము కూడా అలాగే స్నేహితుల్లా ఉంటాం అందుకే అంత చనువుగా వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని అడిగాను దానికి మా నాన్న నేను అడకత్తెల్లో పోకచెక్కన ఎలా అయ్యానో దాన్ని నీకు నిన్ను చేయి పట్టుకుని నా గతంలోకి తీసుకెళ్ళి మరీ చూపిస్తాను అని అన్నాడు అవునా నీకు ఫ్లాష్ బ్యాక్ ఉందా అయితే చెప్పు చెప్పు అన్నాను ఆ రోజుల్లో మీ బామ్మ అంటే మా అమ్మకు రోజు మధ్యాహ్నం అన్నం తినగానే తాంబూలం వేసుకునే అలవాటు ఉండేదిరా ఆ రోజుల్లో చాలామంది ఆడవాళ్లకు ఆ అలవాటు ఉండేదిలే భార్య చక్కగా అలా తాంబూలం చిలకలు కట్టి అందిస్తుంటే ఏ ఉయ్యాల బల్ల మీదనో లేక పట్టెమంచం మీదనో టీవీగా పాలకడలిలో ఆ విష్ణుమూర్తిలా ఇచ్చి పడుకొని పాన్లు నమిలే అలవాటు మొగుళ్ళకు కూడా ఉండేది ఆ విధంగా మా అమ్మ మా నాన్న కూడా పాన్లు తెగ నమిలేవాళ్ళు ఇప్పుడు పాన్లని అప్పుడు కావ్యాలలో గ్రంథాలలో అయితేనేమో తాంబూలం అని అనేవాళ్ళు ఇంటికి అతిథులు ఎవరు వచ్చినా కూడా భోజనానంతరం తాంబూలం చిలకలు కట్టి ప్లేట్లో పెట్టి ఇవ్వటం అతిథి మర్యాదల్లో ఒక భాగంగా ఉండేది అంతేకాదు పెళ్లిళ్ళు కుదిరినప్పుడు ఆడపల్లివాళ్ళు వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు తాంబూలాలు మార్చుకునేవాళ్ళు దాంతో అదొక పలుకుబడిలా కూడా సమాజంలో స్థిరపడిపోయింది కన్యాశుల్కన్ నాటకంలో అవధానులు తాంబూలాలు ఇచ్చేశాను తన్నుకు సావండి అని అనలేరు చెప్పుకుంటూ పోతున్నాడు నాన్న దాంతో నాకు చిరాకు వచ్చేసి నాన్న ఇంకా ఎంతసేపు నీ ఉపోద్ఘాతం చాలు కానీ కథలకు వచ్చేసేయి అని అన్నాను వస్తున్నా ఉండు ఆ రోజుల్లోని తాంబూల వైభవాన్ని నువ్వు తెలుసుకోకుంటే ఎలా మా చిన్నప్పుడు మాకు తెలుగులో ఒక పాఠం రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మగారు అనుకుంటా ఆయన రాసింది తాంబూల సేవనము అనే వ్యాసం ఉండేది అందులో మేలైన తాంబూలంలోకి వాడే ఆకులు ఏ ప్రాంతంలో శ్రేష్టమైనవో అందులో వేసే సున్నం కాసు ఒక్క ఏ ఏ ప్రాంతాల నుంచి తెప్పించేవారో అద్భుతంగా రాశారు రాజులు మహారాజుల ఇళ్లలోనైతే మామూలు సున్నం కాకుండా ముత్యాల పొడిని ఆకుల్లోకి సున్నం బదులు వాడేవాళ్ళట తెలుసా ఈ విషయం నీకు అన్నిటికన్నా శ్రేష్టమైన తాంబూలం కర్పూరం వేసిన తాంబూలం అట తాంబూలం వేసుకునే అలవాటున్న స్త్రీల నోటి నుంచి వచ్చే కర్పూరం వాసనలను ఎర్రగా పండిన నోటి అందాన్ని కౌల కావ్యవర్ణంలోనే చదివి తెలుసుకోవాలరా ఆహా ఏమి రాశారని అంటూ పరవశించిపోతున్న నా తండ్రిని చూసి నాన్న తెలుగు సాహిత్యం ప్రస్తావన వచ్చిందంటే పరిసరాలను మర్చిపోయి మైమర్చిపోతావు నువ్వు ఇంతకు ఇద్దరు ఆడవాళ్ల మధ్యన నలిగిపోయే మగవాడి గురించి అదే నీ అనుభవం గురించి చెప్తానని ఏదేదో చెప్తావేంటి అన్నాను వస్తున్నారా అక్కడికే వస్తున్నా పూర్వ కథ వినకుండా ప్రస్తుత కథ వింటే నీకు పూర్తి అవగాహన ఎలా వస్తుంది అందుకే ఇదంతా చెప్పేది అలా మా అమ్మ నాన్నలకు తాంబూల సేవనం అలవాటు కావటం మధ్య మధ్య మేము పిల్లలం కూడా మా అమ్మ పాందాన్ని ముందు పెట్టుకొని తమలపాకుకు తొడిమి తీసి సున్నం రాసి మధ్యలో కాసు ఒక్కా పెట్టి చిలక చుట్టి దానికి మధ్యలో ఒక లవంగం గుచ్చి రెడీగా పెడుతుంటే చుట్టూ చేరి అమ్మా నాకు పాన్ అని అందరం చెయ్యి చాపితే పిల్లలు మీకు ఇప్పటి నుంచి ఈ అలవాటు మంచిది కాదు అంటూనే ఒక్క ఆకుతో చుట్టిన పాన్ని మా చేతుల్లో పెట్టేది అలా మా ఇంట్లో చిలకను చుట్టిన పాన్లకు బాగానే గిరాకీ ఉండేది దాంతో మా అమ్మ తీరిక దొరికినప్పుడల్లా ఇత్తడి పాందంలో నుంచి అడకత్తెర బయటికి తీసి ఏ గోడకో స్తంభానికో ఆనుకొని కూర్చొని టక్కు టక్కు శబ్దం చేస్తూ పచ్చివొక్కను అడకత్తెల మధ్యలో పెట్టి గట్టిగా వత్తి ముక్కలు ముక్కలుగా కత్తిరించేది నా చిన్నప్పుడు నాకు తెలియదు కానీ అబ్బాయి పెరిగి పెద్దయి పెళ్ళయ్యాక మా ఇంట్లో మా అమ్మకు నా పెళ్ళానికి అదే మీ అమ్మకు మధ్య నిత్యం జరిగే కోడళ్ళ కయ్యాలను నిత్యం చూసే నాకు ఏమనిపించేదంటే వైపులా పదునుండే ఆ అడకత్తెలలోని ఒక అంచు నా తల్లిగా మరో అంచు నా పెళ్ళంగా ఆ మధ్యలో ఉన్న పచ్చి ఒక్కను నేనుగా అనిపించి ఠక్కుమన్న శబ్దం వచ్చినప్పుడల్లా నా ప్రాణం విలవెల్ల అడిపోయేదిరా నా మనసు ముక్కలు ముక్కలవుతున్నంత బాధ కలిగేది అన్నాడు నాన్న అది విని ఏంటి అప్పుడు కోడలి పాత్రలో ఉన్న అమ్మ కూడా అలా అడకత్తెల్లో ఒక అంచుగా మారిందా ఆమెకు బామతో పడ్డ బాధల అనుభవం ఉండి మరి ఏంటి ఇప్పుడు ఇలా తన కోడల మీద ఒంటికాల మీద లేచి గద్దరి ఎత్తలా గైర్ గైరి వంటుంది అన్నాను నేను ఆశ్చర్యంగా అదంతేరా అబ్బాయి ప్రతి ఆడదానికి పాత్రలో నుంచి అత్త పాత్రలోకి ఎంటర్ అయిపోగానే పెత్తనం చేయాలన్న బుద్ధి అలా పుట్టి గంపగయ్యాళ్ళులా తయారైపోతారు ఈ ఆడవాళ్ళున్నారే ఒక పట్టాన మనకు మనకేంటి వాళ్లను పుట్టించిన బ్రహ్మకు కూడా ఒక పట్టాన అర్థం కారా అని నాన్న దీర్ఘం తీస్తుంటే ఇంతకు అసలు విషయం చెప్పు అప్పుడు నువ్వు ఇప్పటి నాల తల్లి పెళ్ళాల మధ్య నలిగిపోయావా అయితే అని అడిగాను కాస్తనా ఇంకా ఇదేం చూసావో అత్తాకోడళ్ళ అసలు కయ్యాలు చూడాలంటే ఆ రోజుల్లోనే చూడాలి మగవాళ్ళ గుండెల్ని దడదడలాడించేవాళ్ళు కాదు ఎంతటి లావు మగాడైనా ఆ ఇద్దరి ఆడవాళ్ల మధ్య కర్రకు పీటకు మధ్య నలిగిన పిండి పల్చటి అప్పడంలా మారిపోయినట్టు మారిపోయేవాడు ఈరోజు మాటల్లో చెప్పాలంటే శాండ్విచ్ ఇంతకు బామ్మ అమ్మల మధ్య పడి నలిగిపోతున్న నీ లైఫ్ను నువ్వెలా మేనేజ్ చేసావు నాన్న అది చెప్పవే అని అడిగాను నేను ఆరాటంగా కానీ నాన్న మాత్రం కూల్గానే సమాధానం చెప్పాడు ఏం లేదురా వడ్ల గింజలో బియ్యపు గింజ నిమ్మకు నీరెత్తినట్టు అంటారే అలా ఉలుకు పలుకు లేకుండా బెల్లం కొట్టిన రాయిల మౌనం వహిస్తూ ఇంట్లో ఉండాల్సి వచ్చినప్పుడు అలా ఓ మూలన పడి ఉండటం లేకుంటే చిలక్కొయ్యకున్న షర్ట్ను ఒంటికి తగిలించుకొని ఊరి మీద పడి బలాదూరు తిరుగు తిరిగి రావటం చేయాలి లేకుంటే కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్టు సర్ది చెప్పబోయి మధ్యల దెబ్బలు తినాల్సి వస్తుంది మనం ప్రేమల విషయంలో అమ్మకైనా ఆలికైనా కూసింత స్వార్థం మరికొంత అసూయ ఎక్కువ అందుకే అంటి ముట్టనట్టు ఉండటం బెటరు అలా ఎలా వీలవుతుంది ఇల్లన్నాక అని అప్పుడప్పుడైనా అప్పుడు నాకు అనిపించినట్టు ఇప్పుడు నీకు అనిపిస్తే మాత్రం అప్పుడు నేను చెవుల్లో దూది పెట్టుకున్నట్టు ఇప్పుడు నువ్వు నీ సెల్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఏ పాటలో వినుకుంటూ కూర్చో అలా చేస్తే చవట దద్దమ్మని తల్లి చాతగాని మొగుడు అని పెళ్ళాము అంటే ఎలా నాన్నా రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగాడట వెనకటికి నీలాంటివాడే ఒకడు వాళ్ళు ఏమన్నా ఇక నీకు వినపడకూడదు అనే కదా అలా చెవులు మూసుకో అని చెప్పింది ఇంకా కావాలంటే మూడు కోతుల బొమ్మలోల వాళ్ళ మూతి విరుపులు ముక్కు చిదుళ్ళు వినిపించకుండా కళ్ళు మధ్యలో దూరి మాట్లాడకుండా మూతి మూసుకో కావాలంటే అన్నాడు దాంతో నా మనసు ట్యూబ్లైట్లా అప్పుడు వెలిగింది గుడ్ ఐడియా నాన్న మూడు కోతులు గుర్తు పెట్టుకుంటాను సరేనా థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ నాన్న దగ్గరికి వెళ్ళి షెకండ్ ఇచ్చాను రోజులాగే ఆ రోజు అత్తాకోడళ్ళ వాగ్వాదం హైపిచ్చులో సాగిపోతోంది వంటింట్లో నాన్న టీవీలో సీరియస్గా ఏదో చూస్తూ కూర్చున్నాడు చిన్న బౌల్లో వేయించిన పల్లీలు పోసుకొని వచ్చి నాన్నకు కొంత దూరంలో సోఫా మీద కూర్చున్నాను ఏమన్నా వినపడుతున్నాయా నీకు లోపలి నుంచి అని అడిగాడు నాన్న నన్ను ఉద్దేశించి సమాధానంగా నేను రెండు చెవుల్లో నుంచి రెండు దూది ఉండలు తీసి చూపించాను వెరీ గుడ్ అన్నాడు నాన్న నా తడుతూ ఆడవాళ్ళు అదో టైపురా వాళ్ళ మాటల్ని కానీ వాళ్ళ పోట్లాటల్ని కానీ మనం అంత సీరియస్గా తీసుకోకూడదు వినపడకుండా జాగ్రత్త పడటము ఒకవేళ వినపడ్డా ఈ చెవిలో విన్నదాన్ని ఆ చెవిలో నుంచి తీసిపారేయటమో చేయాలి లేకుంటే మనకు మెంటల్ పీస్ ఉండదు బోధ అంత సీరియస్గా చెప్పాడు నాన్న నాలుగు పల్లీ గింజలు నాన్న చేతిలో పెడుతూ ఏం చూస్తున్నావు నాన్న టీవీలో అని అడిగాను నేను అటు దృష్టి సారిస్తూ ఏదో ఎవరో ప్రవచనకర్త నాలుగు వేదాంత మాటలు చెప్తుంటే వింటున్నాను అన్నాడు నాన్న అదెందుకు అన్నాను నేను ఆశ్చర్యంగా ఈ సంసారం నుంచి విముక్తి మార్గాన్ని చూపించేవి అవే కదరా సన్యాసం తీసుకునే ఆలోచన ఏమైనా ఉందా నాన్న మీకు లేదురా అంత దూరం ఆనాడే ఆలోచించలేదు ఇక ఇప్పుడేం ఆలోచిస్తాను అలా అయితే ఏదైనా మంచి సినిమా క్యాసెట్ పెట్టుకుందానా అలా అంటావా అయితే ఏదైనా మంచి వీడియో క్యాసెట్ తేపో ఏం తెమ్మంటావో నువ్వే చెప్పు అడకత్తెల్లో పోకుచెక్క లాంటి సినిమాలు ఏమీ లేవా అలా అంటావా అయితే నీ టైపు అడకత్తెల్లో పోకచెక్కలు కాకుండా మరో టైపువి చూపిస్తాను అందులో రకాలు కూడా ఉంటాయా చాలా ఈరోజు రెండో రకం చూపిస్తాను నీకు శ్రీకృష్ణు తులాభారం క్యాసెట్ పట్రా అనగానే లోపలి నుంచి అది తెస్తూ ఏముంది ఇందులో అని అడిగాను ఇద్దరు పెళ్ళాల మధ్య అడకత్తెల్లో పోకచక్కలా నలిగిన కృష్ణుడి కథ ఉంది నాన్న తెలుగు మాస్టర్గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు కనుక తెలుగు సాహిత్యం పురాణ కథలు అంటే చాలు రెచ్చిపోతాడు ఇందులో ఇద్దరు పెళ్లాల మధ్య అడకత్తెల్లో పోకచక్కలా నలిగిన కృష్ణుడి కథ ఉందా నాన్నా అంటూ క్యాసెట్ని అటు ఇటు తిప్పి చూసి వెరీ ఇంట్రెస్టింగ్ అన్నాను ఇద్దరూ షార్పేనా షార్పే కానీ మళ్ళీ అందులో రకాలు ఒక ఆమెనేమో తన మొగుడు పారిజాత పుష్పాన్ని తనకే ఇచ్చాడని ఆధిక్యానికి పోతే మరొక ఆమెనేమో తనకు పారిజాత వృక్షాన్నే పెగిలించుకొని తెచ్చి తన పెరటి చెట్టుగా నాటించాడని గర్వపడిపోయింది ఒక ఆమె ఈరోజు నా పుట్టినరోజు నా అంతఃపురానికి మీరు విందుకు రావాలి అని పిలిస్తే మరొక ఆమె లేదు ఈరోజు నా మెట్టినరోజు నా అంతఃపురానికే విందుకు రావాలి అని పోటీకి వచ్చింది వివాదం ముదిరి ఇద్దరూ చెరకు చెయ్యి పట్టుకొని కృష్ణుణ్ణి లాగారు అని చెప్పుకుంటూ పోతున్నాడు నాన్న అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు నాన్న పెద్దామ ఇంటికి పార్టీకి వెళ్ళి ఆ తర్వాత ఆమెకు సారీ చెప్పాడు అప్పుడు పారిజాత పుష్పాన్ని ఆమె కొప్పులో పెట్టి చిన్నామె కాళ్ళు పట్టుకున్నట్టు కృష్ణుడు నిజంగానే సచివామ కాళ్ళు పట్టుకున్నాడా పట్టుకోవడం ఏంటి ఆమె ఎడమకాలితో అతన్ని సుతారంగా ఒక తన్ను కూడా తన్నింది అవునా అప్పుడు కృష్ణుడేమీ ఫీల్ కాలేదా మరి ఫీల్ అవటమా ఫీల్ అవ్వకపోగా పైగా ఏమన్నాడో ఆయన పద్యంలోనే చెప్తాను విను నను భవదీయదాసుని మనంబున నెయ్యపు కిన్కబూని తాకిన అది నాకు మన్నయ చెల్వగు నీ పద పల్లవంబు మత్తను కంట కవితానము తాకిన నొచ్చు నంచు నే ననియద అల్కమానవు కదా అరాళ్ళ కుంతలా హియర్ హియర్ పద్యం బ్రహ్మాండంగా నాన్నా అని చప్పట్లు చరిచి కానీ నాకు కొంత అర్థం అయ్యి కొంత అర్థం కానట్టుగా ఉంది అన్నాను నేను ఏం లేదురా కృష్ణుడు సత్యతో ఏమన్నాడంటే నువ్వు నన్ను తంతే తన్నావు కానీ నీ పాదం నా శరీరానికి తాకటం వల్ల వచ్చిన పులకింతల ముళ్ళు నీ కాలికి గుచ్చుకున్నాయేమోనని నాకు బాధగా ఉంది అని ముక్కుతిమ్మన పలుకులు భలే ముద్దు ముద్దుగా ఉంటాయిరా అయితే పురాణ కథల్లో అడకత్తెల్లో పోకుచక్క కృష్ణుడనమాట దీని బట్టి ఏం తెలుస్తోందంటే కృష్ణుడికి రుక్మిణి అంటేనే అసలైన ఇష్టం అని అన్నాను నేను అదే లేదురా ఇద్దరన్నా ఇష్టమే కానీ చిన్నామంటేనే కొంచెం ఎక్కువ ఇష్టం మళ్ళీ అదేంటి తిరకాసు చిన్నామెకు అహంకారం ఎక్కువ కదా అందుకే ఆమె గర్వపంకం చేయడం కోసమని అలా చేశాడన్నమాట మొగుణ్ణి సవతలకు దక్కకుండా పూర్తిగా తన సొంతమే చేసుకోవాలని పుణ్యక వ్రతం చేసి మీరజాల వ్రత విధాన మహిమన్ సత్యాపతి అని విర్రవీగింది కదా అందుకని శృంగార పురుషుడైన శ్రీకృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు పదహారు వేల మంది గోపికలు అందుకే ఒక సినిమా కవి అన్నాడు కదా ద్వాపరమంతా సవతుల సంత అని అంతమంది భార్యలతో కలిసి బతకటం అంటే మాటలా అందుకే కృష్ణుడు పెయిన్ మేనేజ్మెంట్ పద్ధతులను చిన్న చిన్న టెక్నిక్స్తో ఫాలో అవుతూ వచ్చాడు మన మగవాళ్ళం అందరం ఆయన చూసి చాలా నేర్చుకోవాలరా ఆయనే అనేంటి దేవుళ్ళందరికీ ఇద్దరు ముగ్గురు పెళ్లాలేనాయా ఆ భగవంతుడికే తప్పలేదు అడకత్తెరలో పోక చెక్కలవక మానవ మాత్రలం మనం ఎంతని అని నాన్న చెప్తుండగా పురాణ కథల్లో ఇన్ని మగపోక చొక్కలున్నాయా అనుకున్నాను నేను ఆశ్చర్యంగా ఇంతలో నాన్న ఏంట్రా క్యాసెట్ తెచ్చి చేతులు పట్టుకొని అలాగే నిల్చున్నావు పెట్టవే అన్నాడు ఏంటి పెట్టేది ఇంకెందుకి శ్రీకృష్ణ తులాభారం సినిమా మొత్తం నువ్వే చూపిస్తాను అంటూ తీసి అది డస్క్లో పడేశాను ఇంతలో మా అమ్మ ఏంటి అబ్బా కొడుకులు ఇద్దరూ అంటుకొని కూర్చొని చెవులు కోరుకుంటున్నారు మా మీదేనా అంటూ వచ్చింది మా మీదేనా అంటే భావం నువ్వు కొడలు ఏకమైపోయినట్టేనా అని అడిగాడు నాన్న ఏకమవటానికి తన ఏమన్నా నాతో సమవుజ్జీనా అంది అమ్మ చేతులు తిప్పుతూ మంచి మాట అన్నారు అత్తయ్య నేనెక్కడా మీరెక్కడా మా పుట్టింటి వాళ్ళెక్కడా మీ పుట్టింటి వాళ్ళెక్కడా అని అంది ఏంటే నన్ను అనేటంతటి దానివయ్యావా నువ్వు నేను నీ అత్తగారిని ఆ సంగతి మర్చిపోకు అంది అమ్మ నా భార్య వంక చూస్తూ అత్తకాలం కొన్నాళ్ళు కాలం కొన్నాళ్ళు అని అంటూ దీర్ఘం తీసింది నా భార్య అంటే ఇప్పుడు ఇంట్లో పెత్తనం అంతా నీది అనే అర్థం అని ఆ తర్వాత గిర్రున నాన్నవైపు తిరిగి వింటున్నారా దాని మాటలు నన్ను మూలన కూర్చోమన్నట్టు మాట్లాడుతోంది బెల్లం కొట్టిన రాయిలా అలా కూర్చుంటారే మీ పెళ్ళాన్ని ఎవరన్నా ఏమన్నా అంటుంటే అలా చూస్తూ కూర్చోవటం మొగుడైన వాడు చేయాల్సిన పనేనా ఒక్క అరుపు అరిచి దాన్ని నోరు మోయించవచ్చు కదా అంది ఇంతలో నా పెళ్ళం తోకతక్కిన తాచులా లేచింది అత్తయ్య గారు ఇప్పుడే చెప్తున్నా అది దాని అంటూ మాట్లాడి నా సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బతీశారంటే ఊరుకోను జమీందారీ వంశంలో నుంచి వచ్చిందాన్ని నేను అని అంది అంత జమీందారీ నుంచి వచ్చిందానివైతే ఏ పిల్ల జమీందారునో పెళ్లి చేసుకోకపోయావా నా కొడుకుని ఎందుకు చేసుకున్నావు వేల ఎకరాల పొలాలు సంస్థానాలు కాలంతో పాటు కొట్టుకుపోబట్టి నీ కొడుకుని చేసుకోక తప్పలేదు మరి మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడు అన్నదట వెనకటికి ఎవరో నీలాంటిదే ఒకటి అని అమ్మనగానే నా భార్య గుర్రున నమిలి మింగేస్తానన్నట్టుగా నా వంక చూసింది మీ అమ్మ అన్ని మాటలు అంటుంటే మీరు మాట్లాడరే మీ భార్య ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా అంటూ నా ఎదురుగా వచ్చి నిల్చుంది దాంతో నా పక్కనే కూర్చున్న మా నాన్న మెల్లిగా నా డొక్కలో ఒక చిన్న పోటు పడిచి బయటికి పదా అన్నట్టుగా సైగ చేశాడు మెల్లిగా కూర్చున్న చోటు నుంచి లేచాను నేను ఇద్దరం పిల్లుళ్ళ బయటికి జారుకుంటుండగా ఎక్కడికి వెళ్తున్నారు అడిగిన దానికి సమాధానం చెప్పరే అన్నారు ఇద్దరూ ఒకేసారి ఎవరి మొగుళ్ళని వాళ్ళు ఉద్దేశించి ఇంతలో మా ఇంటికి నాలుగేళ్ల అవతల ఉండే రంగన్న అమ్మగారు అంటూ వచ్చాడు ఏంటి రంగన్న అంది మా అమ్మ ఆ వెంటనే ఏంటి రంగన్న అని మావిడ కూడా అంది హమ్మయ్యా అనుకున్నాం మా నాన్న నేను ఇద్దరం ఒకరి ముఖాలను మరొకరిని చూసుకొని నవ్వుకుంటూ రంగన్నకు ఇద్దరు పెళ్ళాలు వాళ్ళిద్దరికీ నిమిషం పడదు అస్తమానం కొట్టుకు చస్తుంటారు వాళ్ళలా పోట్లాడుకున్నప్పుడల్లా ఆ గోలకు పాపం ఈ రంగన్న పోక పోకచెక్క చందంగా నలిగిపోతాడు చెవులు బద్దలై ఇక ఇంట్లో ఉండటం తన వల్ల కాదు అనుకున్నప్పుడు తప్పించుకొని మా ఇంట్లో వచ్చి పడతాడు అమ్మగారు చూడండి అంటూ వాళ్లకు గొడవ ఎందుకు వచ్చిందో ఆ స్టోరీ పూస పూసగుచ్చినట్టు చెప్తాడు నీ పెద్ద పెళ్ళామే కరెక్ట్ అంటుంది మా అమ్మ ఆ తరం ఆవిడను సమర్థిస్తూ కాదు నీ రెండో పెళ్ళామే కరెక్ట్ అంటుంది మా ఆవిడ ఈ తరం ఈవిడను సమర్థిస్తూ ఆ వాదన అలా పెరిగి పెరిగి వాడి పెళ్ళాలకన్నా ఎక్కువ మా అమ్మ నా పెళ్ళాం పోట్లాడుకుంటారు తన సమస్యకు పరిష్కారం చెప్పకుండా వాళ్ళిద్దరూ అలా పోట్లాడుకుంటుంటే బిత్తరపోయి చూసి దిక్కుతోచని స్థితిలో ఏదో ఒక దిక్కు పట్టి పడతాడు రంగన్న అదంతా పెద్ద ప్రాసెస్ కనుక ఇప్పట్లో తెగేది ముడిపడేది కాదు గనక ఈలోగా మా నాన్నకు నాకు బయటకు చెక్కేయటానికి బోలే టైం దొరుకుతుంది అందుకే అడకత్తెరలోని రెండు పదుల నుంచి తప్పించుకొని బయటపడి కిందకి చేతికి దొరకకుండా జారిపోయిన పచ్చిపోచెక్కల్లా వీధిన పడ్డం చకచకా నడుచుకుంటూ నేను మా నాన్న ఇప్పుడు అడకత్తెర్లను ఎవ్వరూ వాడటం లేదు చక్కబల్ల మీద కూర్చొని పచ్చి ఒక్కలు ప్లేటు తెచ్చుకొని అడకత్తెలతో టక్క టక్న ఒక్కలు కత్తిరించే అమ్మమ్మలు బామ్మలు ఎవరూ కనిపించటం లేదు కత్తిరించిన ఒక్క పులుకులు రెడీమేడ్గా షాపుల్లో దొరుకుతున్నాయి అయినా వాటిని తెచ్చి వాడేవారే ఎవరూ లేరు ఎందుకంటే ఇప్పుడు తాంబూలాలు ఎవరు వేసుకుంటున్నారని తాంబూలపు చిలకలు చుట్టి ఐదు వేలకు ఐదు చిలకలు తొడుక్కొని ఉయ్యాల బల మీద పడుకున్న భర్తకు సరసంగా నోటికందించే భార్యలు అవి అందుకునే నేపంతో భార్య వేలిని సుతారంగా కొరికే భర్తలు ఎక్కడున్నారని మొగుడు పెళ్ళాలిద్దరూ చెరొక ల్యాప్టాపు ల్యాప్లో పెట్టుకొని తల వంచుకొని ఆఫీస్ వర్కో వర్క్ ఫ్రమ్ హోమో చేసుకుంటుంటే ఇక సంసారమా చట్టుబండలా సంసారాలే లేనప్పుడు ఇక సరసాలు ఎక్కడి నుంచి వస్తాయి అన్ని నీరసమ్ముఖాలు తప్ప అని ఆలోచిస్తూ రోడ్డు మీద నడుస్తున్నాను నేను ఇంతలో రోడ్డు మీద ఓ నాలుగు బజార్ల కూడలిలో పైకి ఇంతెత్తన కట్టబడి ఉన్న ఒక బ్యానర్ మీద నా దృష్టి పడింది ఎన్నికల సీజన్ కదా ఎక్కడ చూసినా పార్టీ బ్యానర్లు అభ్యర్థులు నిలవెత్తు కటౌట్లు అడుగు అడుగు నా దర్శనమిస్తూ చూడగానే కంట్లో పడేలా ఉన్నాయి నాన్న అటు చూడు అన్నాను చెయ్యి పైకెత్తి చూపుడు వెళ్ళితో ఒక బ్యానర్ను చూపిస్తూ ప్రజావాహిని పార్టీ బ్యానర్ అది దాని మీద అడకత్తెర గుర్తు అడకత్తెర గుర్తుకే మీ ఓటేయండి అంటూ కింద నినాదం అరే అడకత్తెర మనం ఇంతసేపు దాని గురించే మాట్లాడుకుంటున్నాం అది ఒక రాజకీయ పార్టీ గుర్త సుత్తి కొడవలి గురించి విన్నాం కానీ అయినా ఇప్పుడు అడకత్తెరలు వాటిని వాడే మనుషులు ఎక్కడున్నారు అన్నాడు నాన్న అడకత్తెర వాడుకలో లేకపోయినా అడకత్తెలలో పోకక్క అన్న నానుడి మాత్రం జనాన్నోళ్లలో ఇప్పటికీ నాన్తూనే ఉంది కదా నాన్న అన్నాను నేను అది కరెక్టే కానీ అడకత్తెర గుర్తుతో వీళ్ళు ఓటర్లకు ఏం సందేశం ఇస్తారు ఎలా ప్రచారం చేస్తారు అన్నాడు నాన్న ఇది పాయింటే అని ఆలోచనలో పడ్డాను నేను అధికార పక్షం విపక్షం మధ్య అడకత్తెలోని రెండు పదుల మధ్య పడిన పోకచక్కల్లా సామాన్యుడు నలిగిపోతాడని చెప్పక చెప్తున్నట్టుగా లేదు అది అని నాన్న అనగానే అంతేకాదు కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీకి రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీకి మధ్యపడి కూడా సామాన్యుడి బ్రతుకు చక్కలు ముక్కలవుతుందని కూడా చెప్పక చెప్తోంది అన్నాను నేను నిజమే మరి అలాంటప్పుడు ప్రచారం ఏం చెప్పి చేస్తారంటావు వాళ్ళు అబ్బా మరీ అంతగా నాన్న ఏదో ఒకటి చెప్తారులే తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేయగల సమర్థులు రాజకీయ నాయకులు వాళ్ళు చెప్పే మాటలేమైనా వాళ్ళ మనసులో నుంచి వచ్చేవా స్క్రిప్ట్ రైటర్ ఎవరో రాసిస్తే బట్టీ పట్టి ఒప్పచెప్పేవేగా కడుపులో నాలుగు అక్షరం ముక్కలు మెదడులో పదాల కూర్పులు ఉన్నవాడు ఎవడో ఏదో ఒకటి కల్పించి ఆ మాత్రం రాయలేకపోతాడా రెండు వైపులా పది నున్న కత్తి లాంటిది మా అడకత్తెర పార్టీ ప్రతిపక్షాల విమర్శల గొంతును కేంద్ర నిరంకుశ పాలనను ఒకేసారి మా అడకత్తెల్లో పెట్టి టక్కుటక్కున ముక్కలు చేసి మూలన కూర్చోబెట్టి మళ్లీ నోరెత్తకుండా చేయటానికి ప్రజలకు సురక్షిత పాలనను అందించటానికి వస్తోంది మా అడకత్తెర పార్టీ అంటూ ఇలాంటిదే ఏదో చెప్తారులే నోట్లో ఉన్న నాలుగదే ఉంది ఎటంటే అటు తిప్పచ్చు అన్నాను నేను రాజకీయాల రహస్యాన్ని విప్పి చెప్తూ ఇంతలో నాన్న మాటల్లో చాలా దూరం వచ్చేసినట్టున్నాను రా ఇంటి దగ్గర మా ఆవిడ మీ ఆవిడ మన కోసం కంగారు పడుతూ ఉంటారేమో పాపం అన్నాడు వాచివంక చూసుకుంటూ అవునాన్న ఇంకా వెళ్ళిపోదాం పాపం ఆడవాళ్ళు ఏదో నోరు పెట్టుకొని పెద్దగా అరుస్తారనే కానీ వాళ్ళ మనసులు నవనీతమంత మృదువు మొగుల కోసం పెళ్ళాలు కొడుకుల కోసం తల్లులు కాసేపు కనిపించకపోయినా ఎంత బెంబేలెత్తిపోతారో పాపం ఈ పాటికి అత్తాకోడళ్ళిద్దరూ ఏకమై ఏ వీళ్ళిద్దరూ ఇంకా ఇంటికి రాలేదు అనుకుంటూ గేటువైపు చూపులు సారించి ఇద్దరూ కలిసి కంగారు పడుతూ ఉండి ఉంటారు అని నేను అనగానే పద పద అన్నాడు నాన్న దాంతో ఇద్దరం వెనక్కు తిరిగి చకచక ఇంటివైపు అడుగులు వేశాం ఇదండి అడకత్తడిలో పోకచక్క కదా విన్నారు కదా ఇక ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని శ్రీమతి పబ్బరాజు వాణిగారితో పాటు మీరు కూడా తెలియచేయాలి ఇంతవరకు ఈ కామెడీ కథను నవ్వుతూ విన్న మీ అందరికీ ధన్యవాదాలు